त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिस्सेदसादनम् श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः शिवरामगोविन्दनारायणमहादेव 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 इवाळ पंचांग विवरा चुद्दां स्वस्ति श्री चांद्रमान श्री शुभकृतनाम संवत्सरं उत्तरायणं ग्रीष्म ऋतु आषाढमासं శుక్లపక్షం విదియ పగలు 10:41 వరకు ఉంది. పుష్యమే నక్షత్రం రాత్రి 2:14 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8:36 నుంచి 10:22 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:10 నుంచి 8:56 వరకు ఉన్నాయి. అలాగే మరి ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8:30 సమయం అనుకూలంగా ఉంది. సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:34 ఈరోజు పగలు 2:30 శుభ సమయం. ఏదైనా మంచి కార్యక్రమాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగా అనుకూలించేటువంటి సమయం. ఈ రోజున మరి గ్రహచారం చూస్తే కుజరాహులిద్దరు మేషంలో, శుక్రబుధులిద్దరు కూడా వృషభంలో, రవి మిథునంలో, చంద్రుడు కర్కాటకంలో, శని కుంభంలో, గురువు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇక్కడ అందరూ కూడా ఈనాటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం అనుకోండి. మనం చూస్తున్నాం కదా, ఇందులో ప్రస్తుతం మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి గ్రహచారం అంతా కూడా ఇవాళ కుజరాహుల యొక్క సంచార ప్రభావం చేత కొంచెం అస్తవ్యస్తమైనటువంటి ఫలితాలు, ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంటుంది. అందులో భాగంగా మరి ఈ రోజున ఎంతో చికాకులు బాగా ఫేస్ చేసే అవకాశం వస్తుంది. కుటుంబ వ్యవహారాలు కొంచెం మీకు ఇబ్బందికరమవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏదో తెలియని భయము, ఆందోళన వెంబడిస్తాయి. ఏ పనైనా చేయాలి అంటే ఆ పనిలో మీకు మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. వృషభరాశి. ఈ మేషరాశి వాళ్ళకి కుజరాహులే బాగలేదు, వృషభరాశి వాళ్ళకి కూడా కుజరాహులే బాగలేదు. అటువంటి ఈ సందర్భంలో కుజరాహుల యొక్క శాంతి కోసం చెప్పేసి సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన చేసుకోమని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఇద్దరికీ కూడా సూచన చేస్తూ ఉన్నాం. వృషభ రాశి వాళ్ళకి ఈరోజున ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. కానీ మధ్య మధ్యలో చేయవలసిన పనులు సరిగా చేయక మీరే సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి ఓర్పు నేర్పు ప్రదర్శిస్తే సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం దగ్గరయ్యే అవకాశం ఉంది. మిథున రాశి. ప్రతి పనిలోనూ కూడా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. అలాగే ఈ రోజున ప్రతి పని కూడా అకాలంలో పూర్తవుతుంది, కానీ ఇబ్బందులు లేకుండా పూర్తవుతుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వెంబడించే అవకాశం వస్తుంది. ఈ రోజున మీరు తీసుకునే జాగ్రత్తలు బట్టి మీ భవిష్యత్ ప్రణాళికలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సహజంగా మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. ఎవరితోనైనా సరే అధికంగా సంభాషణలు చేస్తే అవి కలహాలకు దారితీసే అవకాశం వస్తుంది. కాబట్టి కలహాలకి అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితిలో మీరు సంచారం చేసుకోమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచారం అంతా కూడా చాలా చక్కగా ఉంది. షేర్ వ్యాపారులు అలాగే మరి ఫైనాన్స్ వ్యాపారులు విద్యార్థులు రైతులు గురుబలం వలన అలాగే కుజరాహుల యొక్క సంచార అనుకూలం వలన మంచి ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపడడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి ఒక గొప్పదైనటువంటి ప్రణాళికలు చేస్తారు, మంచి మానసిక వ్యవస్థతో ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపడడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ మీరు చాలా ఆనందకరమైనటువంటి కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అన్ని విధాలా కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి కుటుంబ విషయాల్లో లాభాలు బాగా చేకూరుతాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఫైనాన్స్ వ్యాపారులు షేర్ వ్యాపారులు కుజరాహులు బాగాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్త పాటించాలి. లాభదాయకంగానే ఉంటుంది కానీ జాగ్రత్త పాటించాలి. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు, ఎవరికైనా ఎటువంటి హామీలు ఇస్తే ఆ హామీలు నెరవేర్చుకునే ప్రయత్నంలో మీరు సక్సెస్ అవ్వలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. తులారాశి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. కొన్ని కొన్ని పనులు మీ ప్రమేయం లేకుండానే ఇబ్బందికరంగా మారి సమస్యలను సృష్టించే అవకాశం వస్తుంది. శుభకార్య విషయాల్లో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రోజున అవకాశం ఉంటే కనుక ప్రాతకాలంలో ఆదిత్య హృదయం సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. ఎరుపు రంగు వస్తువు దగ్గర పెట్టుకుని వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. వృశ్చిక రాశి కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస పడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి మంచి జీవనం చేసే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి అనుగ్రహాలు కూడా ఈ రోజున బాగా అనుకూలంగా ఉన్న కారణంగా పుణ్యకార్యాలు శుభకార్యాల నిమిత్తంగా కూడా చాలా చక్కనైనటువంటి ఆలోచనలు చేసే అవకాశం ఉంది. ధనురాశి గ్రహచారం బాగా అనుకూలిస్తుంది, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజున అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా విజయవంతంగా మార్చుకుంటూ లబ్ధిని పొందుతూ లాభదాయకమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి గ్రహచారంలో చంద్రుడు ఏడో ఇంట్లో సంచారం చేస్తున్న కారణంగా తెలివితేటలు బాగా పనిచేసే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపడడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చక్కటి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి కొంచెం ఓర్పు సహనం ప్రదర్శిస్తూ ఉండాలి, సంతోషంగా ఉంటారు, అన్ని కోణాలలో బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసపడడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అన్ని విధాలా కూడా చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసపడడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు
ఇవన్నీ కూడా చాలా చక్కగా నడుస్తాయి. అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేన మహీన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖనో భవంతు. ఓం దత్సత్.